మీ పేరు? కాసిపేట బానయ్య. కాసిపేట బానయ్య, మీరు ఏం పని? ఇదే మేస్త్రి పనేనా? వ్యవసాయ కూలి మేస్త్రి పని చేసుకుంటూ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మంత్రి నియోజకవర్గాల నుంచి మరి మీరు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకుంటున్నారు? ఎన్నికల్లో శ్రీధరబాబు గారికి ఓటు వేస్తున్నారు. ఎందుకు కారణం? ఎందుకు అంటే శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపత్ర హయాంలో మా ఎన్నో పథకాలు, ఏది గవర్నమెంట్ ల్యాండ్ కానీ తర్వాత ఇల్లు కానీ మంజూరులు వేసి దళితులకు ఎంతో అండగా ఉన్నాడు. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా లోన్స్ కానీ దట్టాల లోన్ కానీ శ్రీధర్ బాబు గారు ప్రతి దాంట్లో అందుబాటులో ఉండి ప్రజలకు ఏమైనా పథకాలు అందుకునేలా అని చెప్పి అడుగడుగున చూసుకుంటూ మోటివేషన్ చేసి మాకు అందేలాగా చూశాడు. ఇవాళ లేని దళిత వర్గం కూడా ఇవాళ ఒక మీటర్ తీసుకొని మీటర్ ఉచితంగా అని చెప్పి మీటర్ మీద 700 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ పింఛన్ వస్తున్నది ప్లస్ తర్వాత ఉచిత అంటే 24 గంటల కరెంట్ అంటున్నారు, తర్వాత ఇప్పుడు కంటి వెలుగు లాంటి ఇట్లాంటి స్కీమ్స్, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అయితే కొనసాగించే వ్యవస్థలో వ్యవస్థ సాగించినా కూడా చేసే లీడర్ దగ్గర నిర్లక్ష్యం ఉండి ఏకపక్షంగా మాట్లాడి ఒక ప్రభుత్వంలో ఓటమి గెలుపు అనేది సాధ్యము, కానీ ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజలకు పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుడైనా టీఆర్ఎస్ సభ్యుడైనా ఒక ప్రతినిధి గెలిచినంటే ప్రజాప్రతినిధి. రైతు బంధుల ఇచ్చుండు ఎకరాకు 4000 అని చెప్పి 2 పంటలకు 8000 ఇస్తున్నాడు. ఓకే, అది ఓకే, దాంట్లో నేను అంటలేను. అయితే సమస్య ఎక్కడ వచ్చింది అంటే రైతులకు రుణమాఫీ అన్నాడు. వైఎస్ఆర్ రుణమాఫీ చేసినప్పుడు ఒక్కటి దాన్ని కొట్టేసినట్టు చేసిండు, సిగ్నల్ గీతిచ్చినట్టు చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ అని చెప్పేసి వడ్డీలకు వడ్డీ వాటిపాలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు కడితే కానీ లోన్ ఇయ్యానంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి నేను మార్పిడి చేసుకున్నా. అంటే తినుబిడ్డ తిను పుడు బతుకు అన్నాడు, కానీ వెనుక ఇంత మోపు అనేది మాకు తెలియకుండా రైతులకు తెలియదు కదా. రా మాఫీ అంటే మాఫీ అనే దాని మీద మేము గొర్రెలు తిరగదు. ఈ కారణాల చేతిలో అయితే ఇంకొకటి, ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు ఉప్పాడలో ఏ ఎమ్మెల్యే చేసినా కూడా మన నిధులు మనకే ఉంటాయి గ్రామానికి. మన సర్పంచ్ ఏ సర్పంచ్ మారిన పాలన మనకి ఇక్కడ ఉంటుంది. రేపు తెలంగాణే మన తెలంగాణే మన బంగారు తెరలు కావాలంటే ఏ ప్రతినిధి నుంచి ఏ పార్టీ గెలిచినా కూడా తెలంగాణ నిధులు తెలంగాణకు ఉంటాయి, తెలంగాణ పడుసు తెలంగాణకు ఉంటుంది. దాన్ని చేయడానికి చేసే మొగోడు మంచోడు కావాలి. ఓకే, చూశారు కదా ఇప్పట్లో గ్రామ ప్రజల నాడి మరి ఏ విధంగా ఉందో మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.